అమరావతిలో ముని నీ పేరు మీద వచ్చినటువంటి నోటిఫికేషన్ టోటల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేశారు నిమ్మగడ్డ అందులో మున్సిపల్ మార్చి పదో తారీఖున పురపాలక ఎన్నికలు నిర్వహించబోతున్నారు అట్లాగే గతంలో నిలిచినటువంటి ఎన్నికల ప్రక్రియను అక్కడి నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు మార్చి మూడు మధ్యాహ్నం మూడు లోపు నామినేషన్లు ఉపసంహరించుకోవాలి పన్నెండు మున్సిపల్ కార్పొరేషన్లు డెబ్బై ఐదు మున్సిపాలిటీలు లేదా నగర పంచాయతీలు అట్లా గతేడాది మార్చి ఇరవై మూడు నిర్వహించాల్సిన పట్టణ స్థానిక సంస్థ ఎన్నికలు వాయిదా పడినటువంటి నేపథ్యంలో వాటిని కొనసాగిస్తున్నారు ఓవరాల్గా పన్నెండు వేల ఎనభై ఆరు మంది నామినేషన్లు దాఖలు చేశారు అవన్నిటిది కూడా తేల్చబోతూ ఉన్నారు ఇందులో గేమ్ ఏంటి అంటే యథాతథ ప్రక్రియ కొనసాగించడం అంటే గతంలో ఉన్నటువంటిది ఎక్కడైతే వాయిదా వేశారో అక్కడ నుండి కొనసాగించడం అది కూడా తప్పేం లేదు అయితే అక్కడ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇవి రెండు కూడా ఎక్కడిదక్కడ ఆగిపోయినాయి వాటిని దీన్ని వేరు చేశారు ఎందుకు వేరు చేశారు అంటే ఇప్పుడు వాటినేమో రద్దు చేయాలి అన్నటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ ఏకగ్రీవాలు పెద్ద ఎత్తునైనాయి కాబట్టి రద్దు చేయాలని ఇప్పుడు అది రద్దు చేస్తే దాని నుంచి కొనసాగిస్తే అది ఇది కలిపి కొనసాగిస్తేనేమో ఆటోమేటిక్గా కోర్టుకి వెళ్ళిపోతారు స్టేకి వెళ్ళిపోతారు స్టే వచ్చేస్తుంది ఎందుకు అంటే దాంట్లో కీలకమైనటువంటిది అభ్యర్థి ప్రతి ఒక్కళ్ళకి కూడా హక్కు ఉంది అభ్యర్థి ఎన్నికైపోయి సర్టిఫికెట్ కూడా ఇచ్చేశాక చెల్లుబాటు కాదు అంటూ కనుక చేస్తే ఆటోమేటిక్గా మొత్తం ప్రక్రియ స్టాప్ అయిపోతుంది అందుకని అలాగని కొనసాగింపు ఇప్పుడు దీన్ని కొనసాగించారు కదా దాన్ని కూడా కొనసాగించాలి అలా కొనసాగిస్తే ఇప్పటిదాకా తనని భుజాన మోస్తున్నటువంటి తెలుగుదేశం అనుకూల మీడియా నెత్తికెత్తుకోదు ఇక ఇక్కడి నుంచి నిలదీస్తుంది ఇప్పటిదాకా చంద్రబాబు గారు ఎట్లా ఈ బిగిన్ బిగించేసారో అప్పుడు ఈ మీడియా కూడా ఈయన మీద అటాక్ చేస్తుంది అప్పుడు రెండు వైపులా అవకాశం లేకుండా పోతుంది అందుకే ముందైతే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇందులో ఏకగ్రీవాలు లేవు కదా ఇప్పటిదాకా ఇప్పుడు నామినేషన్లు ఉపసంహరణ తర్వాత ఏకగ్రీవాలు ఏమైనా ఉంటే తెలుస్తుంది ఇంకోటి పట్టణ ప్రాంతాల ఏకగ్రీవాలు తక్కువగానే ఉంటాయి పల్లె ప్రాంతాల ఏకగ్రీవాలు ఎక్కువగా ఉంటాయి కానీ కాబట్టి ఆ గేమ్ని ప్లే చేశారు ఓవరాల్గా అయితే మున్సిపల్ ఎన్నికలు ఏదైతే తెలుగుదేశం అనుకూల మీడియాలో నిన్నటి నుంచి ప్రొజెక్ట్ అయినటువంటి పద్ధతిలో జెడ్పీటీసీ ఎంపీటీసీలను పక్కన పెట్టి మున్సిపల్ ఎన్నికలకి శ్రీకారం చుట్టారు